ప్రభునందు ప్రియమైన సోదర సోదరీమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, మత విద్వేషాలను రెచ్చగొడుతూ విపరీతమైనటువంటి ధోరణితో 24 గంటల కూడా బైబిల్ మీద బురద జల్లుతూ, మరి బైబిల్ని అనకూడని మాటలు మాట్లాడుతూ తన పప్పాన్ని గడుపుకుంటున్నటువంటి రాధా మనోహర దాసు, అలాగే కరుణాకర్ సుగునటువంటి ఈ వ్యక్తుల గురించి ఈరోజు ఒక విషయాన్ని తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. ఇవి మాట్లాడితే వీళ్ళ యొక్క పని ఇంకేమీ లేదు, ఎందుకంటే వీళ్ళ పొట్ట గడవాలి అంటే బైబిల్ మీద బురద జల్లాలి. ఇలా బైబిల్ మీద బురద జల్లుతూ ఇతర మత విశ్వాసాలను దూషిస్తున్నటువంటి ఈ వ్యక్తి, ఇతడు రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళి రాజమండ్రి ప్రాంతంలో రైల్వే స్టేషన్లో అతడు దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో సంతోష్ అమ్మగారి చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఆమె కుష్టి ముష్టి అన్నా సరే ఆమె ఔదార్యమైనటువంటి గుణంతో ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత మనవాడు సరాసరి ఎక్కడికి వెళ్ళాడు అంటే శివాలయానికి వెళ్ళాడు. శివాలయానికి వెళ్ళిన తర్వాత శివుని కోసం పారాయణం చేయడం, శివుని కోసం మాట్లాడడం అంటే సరిపోయేది, అక్కడితో అక్కడికి అయిపోయేది. కానీ శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్లుగా ప్రయత్నం చేశాడు. ఇలా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే శివాలయంలో శవవార్త ఏంటి, శివాలయంలో శివుడు కోసం మాట్లాడాలి కదని వ్యంగ్యంగా మాట్లాడుతూ మనోడు ఏం మాట్లాడాడంటే, 2000 సంవత్సరాల క్రితం నేను పుట్టుంటే ఈ పాషాణం 1, పాషాణం 2 అనేది ఉండుండేది కాదు. ఈ 2000 సంవత్సరాల క్రితం పుట్టకపోవడం వలన, నేను ఇప్పుడు పుట్టడం వలన ఈ పాషాణ మతాలన్నీ కూడా భూమి మీదకి వచ్చేసినాయి అని చాలా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఒక మాట మాట్లాడాడు. క్రైస్తవ్యం అనేది పాషాణ మతాలు అనే మాట మాట్లాడాడు. అతని మాటలను ఒకసారి ఏందని చూడండి. ఒకసారి ఈ రాధమనోదాస్ ఓ 2000 సంవత్సరాల క్రితం పుట్టుంటే ఏం చేస్తారు? అప్పుడు పాషాణ 1 లేదు 2 లేదు, P1 P2 అని పేరు పెట్టుకుంది. మీరు పాషాణమే అనుకుంటారో ప్యాంటే అనుకుంటారో ఇంకేమన్నా అనుకుంటారు, ఇష్టం. పాషాండము అంటే ఏదైతే దయ లేకుండా గుడ్డిగా తన మాట నెగ్గడం కోసం ఇతర విశ్వాసాలను ధ్వంసం చేస్తూ పోతుందో దాన్ని పాషాండము అంటారు. చూశారు కదా, ఈ క్రైస్తవ్యం అనేది పాషాణ మతము అని మాట్లాడినటువంటి ఈ వ్యక్తి, పాషాణము అనగా ఏమిటి అంటే ఇతర మత గ్రంథాలను మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుని ఆ మత విశ్వాసాలను దయాదాక్షిణ్యం లేకుండా పాడు చేసేటువంటి మతాన్ని పాషాణ మతం అని మాట్లాడాడండి. దక్షయజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ ఋషులకి దక్షుడికి జరిగినటువంటి ఈ సంభాషణ విషయంలో మాట్లాడుతూ అక్కడ దక్షుణ్ణి పాషాణుడు అనేటువంటి మాట మాట్లాడింది తీసుకొచ్చి క్రైస్తవ్యానికి ఆపాదించి క్రైస్తవులు కూడా పాషాణులు అనేటువంటి మాట మాట్లాడాడు. అసలు శివపురాణములో ఏముందో ఒకసారి చూద్దాం. పాషాణుడు అనే పదానికి శివపురాణం ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. నేను మాట్లాడుతుంది ఇగో ఈ శివపురాణంలోనే మాట్లాడుతున్నాను. ఈ శివపురాణం అనేది చూడండి, శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారి ఆశీస్సులతో శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు పండితులు శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ రాజమండ్రి వారు దీన్ని ప్రింట్ చేసి ఉన్నారు. ఇందులో మనం చూద్దాం, ఇందులోని ఒక సందర్భం చూద్దాం. ఈ శివపురాణంలో విద్వేశ్వర సంహిత అనేటువంటి ఈ ఖండంలో శివపురాణంను ఎట్లు చదవాలి అనేటువంటి ఈ భాగంలో 6వ అధ్యాయంలో ఆశ ఉంటుంది ఈ షండు పాషాండులు అనేటువంటి పదం. చూడండి, అనేక కర్మ విభ్రాంతులై కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములనే 6 గుణాలను జయించలేని పాషాండులకు అనే పదం ఉపయోగపడుతుంది. మరలా చదువుతాను, రాధా మనోహర్ జాగ్రత్తగా విను. పాషాండులు అంటే ఎవరో చెప్తున్నాను, పాషాండులు అంటే అనేక కర్మ విభ్రాంతులై కామ క్రోధ లోభ మోహ మోద మద మత్సర్యములను 6 గుణాలను జయించలేని పాషాండులకు. అయితే పాషాణులు అంటే ఎవరంటే, ఇదిగో అరిషద్ వర్గాలను జయించలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలను జయించలేనటువంటి మతాలు ఏమైతే ఉన్నాయో వాటినే పాషాణ మతాలు అంటారండి. ఈ పాషాణ మతాలలో కామాన్ని జయించకపోయినా
తర్వాత ఆ క్రోధాన్ని జయించకపోయినా, లోభాన్ని జయించకపోయినా, మోహాన్ని జయించలేకపోయినా, మదాన్ని జయించలేకపోయినా, మత్సరాన్ని జయించలేకపోయినా, ఈ ఐషత్ వర్గాలను జయించకపోయినా అతడు పాషాండు అని చెప్పక తప్పదు. మీకు విషయాన్ని చెప్తాను, ఈ రాధా మనోహర దాసే, ఈ పాషాండుడే. ఎందుకంటే నేను పాషాండుడే ఎందుకంటున్నానంటే శివపురాణ ప్రకారముగా రాధా మనోహర దాసు పాషాండు అని శివపురాణ ప్రకారంగా రాధా మనోహర దాసు అనేటువంటి ఈ బెచ్చగాడు పాషాండు అని చెప్పక తప్పదు. ఎందుకంటే కామాన్ని జయించలేకపోయాడు. ఆ మధ్యకాలంలో ఒక యవనస్తురాలు ఫోన్ చేసిన వాడిని సొల్లు గార్చుకున్నాడు. సొల్లు గార్చుకోవడమే కాకుండా ఆమెతో ఎంత వికృతంగా మాట్లాడాడో కూడా మనం చూసాం. కామాలి మరి మీరు కన్నారా? కనాలంటే ఒకరే కనలేదు కదా, చూడండి వద్దా మీకా? మరి ఎవరికైనా ఒక చేతితో చప్పట్లు వస్తాయా? లేదు, ఇది కూడా అంతే. నేను 100 మందిని కన్నాను అనుకుంటున్నాను. అది రెడీ 100 మందిని ఖచ్చితంగా చెప్తున్నారు. చెప్పారు మా పేద గురుగారు, గురుగారు గురుగారు చెప్పారు. అవునా? యా చేసేసుకుందామా, చేసేసుకుందామా? ఎక్కలు మూసుకున్నా అబ్బా, ప్లీజ్ కళ్ళు మూసుకున్నాను. అంతే చెక్ చేస్తుందంటే కళ్ళు మూసుకుంటే అయిపోతుందా? అది కాదు, ఫోన్లోనే చెక్ చేస్తే ఒత్తికే ఏం చేస్తామే, ఒత్తికే ఏం చేస్తామే. నేనేం చేస్తాను? అదే ఏమైనా చేయాలంటే కూడా నువ్వు కోఆపరేట్ చేయాలి కదా. కోఆపరేట్ చేయాలంటే మరి అంటే సిగ్ అమ్మాయిలు సిగ్ అయిందా మరి? నువ్వు అందులో అంత చెప్తావు కదా, ఒకరు చెప్పు. మాని జయించలేని ఈ పాషాండు, ఈడు పాషాండుడయి ఉండి, ఈడు మతం పాషాండమై ఉండి, ఈడు మతములో ఎవరైనా సరే, ఎవరైనా సరే, ఈడు మతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురులో ఎవరైనా సరే అరిషత్ వర్గాలను జయించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నీ గ్రంథాలు తీసుకుంటారా, డెబిట్కి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే డెబిట్కి సిద్ధంగా ఉన్నామో, నీ గ్రంథాలలో ఉన్నటువంటి వారిలో ఎవరైనా సరే మీ గ్రంథ ప్రకారంగా అరిషత్ వర్గాలను జయించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుర్రా మాట్లాడదాం. ఎవరినంటావు పాషాణ మతాలన్నీ? నీ గ్రంథమే చెప్తుంది ఏమని, నీ గ్రంథంలో ఏమని చెప్తుంది? ఇదిగో కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములని 6 గుణములను జయించలేని వారే పాషాణులు అని చెప్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి, పాషాణ మతాలు ఎవరివో, పాషాణమైనటువంటి ద్వేషాలు ఎవరవో ఒకసారి ఆలోచించండి. ఏవయ్యా, ఉదయం లెగిస్తే బైబుల్ మీద గప్ప ఇంక ఎగైతుల మీద మాట్లాడినటువంటి దౌర్భాగ్యపు బుద్ధిని బట్టి నువ్వు పాషాణుడిగా ఉండి ఇతరులను అంటావా? నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే రండి మాట్లాడదాం. అంతేగాని శివాలయానికి వెళ్ళిన తర్వాత శివాలయంలో క్రీస్తు కోసం ఎందుకయ్యా నీకు? శివాలయంలో కానీ మందిరాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న వాల్ పోస్టర్ పెట్టుతుంటేనే పెద్ద గొడవ పెడుతున్నారు కదా. చిన్న వాల్ పోస్టర్ అంటిస్తేనే చాలా ఇబ్బందులు పెడుతున్నారు కదా. ఎందుకు ఇక్కడ అంటించారు, ఇది మా దేవాలయ ఆవరణ అని మాట్లాడుతున్నారు కదా. మరి శివాలయంలో చేసుకోవచ్చు నీకు ఎందుకయ్యా? నీకు అడిగేవాళ్ళు లేడనా? జాగ్రత్త రాధా మనోహర దాసు, కరుణాకర్ సుగుణ, మీరు ఏమైనా సత్తా ఉంటే ముందు మీ గ్రంథాలను చెప్పండి. ఏదైనా సత్తా దమ్ము ఉందనుకో మీ గ్రంథాల మీద పట్టు సాధించండి. అంతేగాని ఇతర మత గ్రంథాల మీదకి వెళ్ళి వాటి మీద పడి ఏడవకండి. ఇదేమి నా వార్నింగ్. ఇంకా శివపురాణం ఇంకా చదువుతున్నాను. మీరు కానీ మీ గ్రంథాల కొరకు మీరు బోధించుకోవడం మానేసి ఇతర గ్రంథ విశ్వాసాల మీద పడి ఏడుస్తే ఆ మీరు అన్నట్లుగానే మేము ఊరుకునేది లేదు. మీ గ్రంథాలు కూడా సమాజంలోకి తీసుకువచ్చి అది ఎంత అశ్లీలతమైన గ్రంథాలు నిరూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అందరికీ వందనాలు.